అందరికీ నమస్కారం. ఎస్బిఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. చాలామంది స్టూడెంట్స్కు ఇంజనీరింగ్లో ఎలాంటి బ్రాంచ్ ఎంపిక చేసుకోవాలో స్పష్టంగా తెలియదు. కాబట్టి ఒక్కొక్క బ్రాంచ్ మీద ఒక్కొక్క వీడియో చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇంతకుముందు ఏరోనాటిక్ ఇంజనీరింగ్ మీద, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ మీద చేయడం జరిగింది. ఇప్పుడు ఒకసారి మెకానికల్ ఇంజనీరింగ్ ఉండేటువంటి ఉద్యోగ అవకాశాల గురించి ఈ వీడియోలో లోతుగా విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. మిత్రులారా, గమనించండి, ప్రపంచంలో భారతదేశంలో ప్రసిద్ధిగాంచిన మెకానికల్ ఇంజనీర్ల పేర్లను మనం వినలేదు. భారతీయ ఇంజనీర్లు మెకానికల్ ఇంజనీరింగ్లో చేసినటువంటి ఆవిష్కరణలు కూడా అతి స్వల్పం. ఇప్పుడు అలాంటి భారతదేశంలోనూ అద్భుతమైనటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఎదగడం జరిగింది. మనకు తెలిసిన విషయమే, సత్యనదల్లా, సుందర్ పిచ్చే లాంటి వాళ్ళు ప్రపంచంలో టాప్ సాఫ్ట్వేర్ కంపెనీలకు సీఈఓగా పనిచేయడం చేసిన విషయం తెలుసు మనకు. మరి భారతదేశంలో సాఫ్ట్వేర్ రంగంలో ఎదిగినంత అద్భుతమైనటువంటి టెక్నోక్రాట్స్ మెకానికల్ ఇంజనీరింగ్లో ఎందుకు ఎదగడం లేదు అనేది ఒక పెద్ద ప్రశ్న. దీనికి ప్రధానంగా రెండు కారణాలు. ఒక కారణము చారిత్రకమైనది, ఒక కారణము ప్రస్తుత సంబంధించినటువంటి ఇండియాలో ఉండేటువంటి గ్రోత్కు సంబంధించినటువంటిది. ప్రతి జాతికి కూడా ఒక స్వభావం ఉంటుంది. మీరు జపాన్లో, కొరియాలో ఒక 10th class పిల్లవాడు ఒక వాచ్ని లేదా ఒక స్కూటర్ను లేకుంటే ఒక టీవీని, ఒక ఫ్రిడ్జ్ను మ్యానుఫ్యాక్చర్ చేయగలుగుతారు ఒక 10th class పిల్లవాడు. మన దగ్గర ఎంటెక్ చేసిన వాళ్ళు కూడా ఒక చిన్న ఎలక్ట్రానిక్ కానీ, ఒక మెకానికల్ వస్తువులు కానీ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటువంటి పరిస్థితి భారతదేశంలో లేదు. భారతీయుల స్వభావము అబ్స్ట్రాక్ట్కి సంబంధించినటువంటి, అంటే అమూర్తం, కనపడని విషయాల గురించి ఎక్కువ ఆలోచన చేసేటువంటి జాతి మనది. అందుకని వేల ఏండ్ల నాడే ఇక్కడ ఉపనిషత్తులు, వేదాలు వెళ్ళడం జరిగింది. అంటే ఈ ప్రపంచంలో కనపడని విషయాల మీద అబ్స్ట్రాక్ట్గా చింతన చేసి కొత్త విషయాలు ఆవిష్కరించేటువంటి జాతి మనది. కాబట్టి మన అన్నీ కూడా సర్వీస్ సెక్టర్ సంబంధించినటువంటి విషయాల్లో మన గొప్ప సేవ చేయడం జరిగింది. భారతదేశంలో వెలిసినటువంటి తాత్విక గ్రంథాలు, తాత్విక సిద్ధాంతాలు మరెక్కడా వెలవలేదు. ఈ దేశంలో అనేక మతాలు వెలిసినాయి. బుద్ధిజం, జైనిజం, సిక్కిజం ఇట్లాంటివి అనేకమైనటువంటి, హిందూయిజం ఇవన్నీ. కాబట్టి భారతీయులు ఎప్పుడు కూడా ఫిజికల్గా కనపడేటువంటి వస్తువుల ద్వారా పెద్దగా అద్భుతాలు సాధించలేదు. లలిత కళల్లో అవి చేనేతల్లో చేశారు, అది వేరే విషయం. భారతీయులు ఎప్పుడు కనపడని విషయాలు, భౌతికంగా కనపడని, గోచరం కానటువంటి అబ్స్ట్రాక్ట్ థింగ్స్ మీద భారతీయుల యొక్క ఆలోచన ఎక్కువ, వారి శక్తి ఎక్కువ. కాబట్టే ప్రపంచంలో సాఫ్ట్వేర్ రంగము, ఆలోచనకు సంబంధించినటువంటి విషయాల్లో భారతదేశం అద్భుత ప్రగతి సాధించింది. అందుకే సహజంగా మనకు మ్యానుఫ్యాక్చరింగ్ మీద భారతీయులకు ఉండేటువంటి ప్రావీణ్యత చాలా తక్కువది, జాతిపరమైనటువంటి స్వభావం. రెండో విషయం, అందువల్లనే భారతదేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ పై ఇండస్ట్రీస్ పెద్దగా డెవలప్ కాలేదు. భారతదేశంలో ఇంత ఇండస్ట్రీ అయినా, ఇన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ వచ్చినా, వైద్య రంగంలో అద్భుత పురోగతి సాధించిన, మీకు మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ చాలా తక్కువ ప్రపంచంలో. అంతా కూడా మన సర్వీస్ సెక్టర్ మీద ఆధారపడుతున్నాం. భారతదేశంలో వచ్చేటువంటి విదేశీ ఆదాయం కూడా సాఫ్ట్వేర్ ఎగుమతుల వల్ల వస్తున్నాయి తప్ప, మనము మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించినటువంటి వస్తువులు కాదు. ఇప్పటికి కూడా అనేక వస్తువులు మనం ఇతర దేశాల నుంచి మనం దిగుమతి చేసుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ డెవలప్ కాలేదు. కాబట్టి మెకానికల్ ఇంజనీరింగ్ ఉండేటువంటి అవకాశాలు చాలా తక్కువ. మరి మెకానికల్ ఇంజనీర్స్ ఎటువంటి అవకాశం ఉండవంటే తక్కువ అవకాశాలు ఉంటాయి. ఆశ్చర్యకరం ఏంటంటే, ఐఐటీలలో కూడా అందరికీ ప్లేస్మెంట్ వచ్చే పరిస్థితి లేదు. టాప్ 5 ఐఐటీస్, టాప్ 5-6 ఐఐటీస్ మ్యాక్సిమం వస్తుండొచ్చు, కానీ ఆ తర్వాత ఐఐటీలలో, ఈవెన్ టాప్ ఎన్ఐటీలో కూడా అందరికి ప్లేస్మెంట్ రావడం లేదు. చాలామంది మెకానికల్ ఇంజనీర్లు కూడా తిరిగి సాఫ్ట్వేర్ వైపు మరలుతున్నారు. మరి కోర్ ఇండస్ట్రీలో అవకాశాలు లేదా అంటే, కోర్ ఇండస్ట్రీలో అవకాశాలు పరిమితంగా ఉన్నాయి. మీ ప్రైవేట్లో పెద్దగా ఇండస్ట్రీలు ఉన్న వాటిలో కూడా పెద్దగా సాలరీస్ ఉండవు, చాలా తక్కువ ప్యాకేజ్ ఇస్తారు. గవర్నమెంట్లో ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ నవరత్నాలు, మహానవరత్నాలు ఉన్నాయి, బిహెచ్ఎల్, ఎన్టీపీసీ, ఓఎన్జీసీ, వైజాగ్ స్టీల్, ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం,
ఓఎన్జిసి ఇట్లాంటి వాళ్ళలో మెకానికల్ జాబ్స్ ఉన్నాయి కానీ పరిమితంగా ఉంటాయి అవన్నీ. మీరు గేట్లో టాప్ స్కోర్స్ వస్తే 100-200 లోపల ర్యాంక్ వస్తే మాత్రమే జాబ్లు వచ్చే అవకాశం ఉంటుంది. డిఆర్డిఓ ఇస్రో అట్లా ఉంటాయి. ప్రతి ఇండస్ట్రీలో ఒక మెకానిక్ ఇంజనీర్ అవసరం. కానీ లక్షలాది మెకానిక్ ఇంజనీర్స్ తయారవుతుంటే కొన్ని వందలాది ఉద్యోగాలు మాత్రమే పబ్లిక్ సెక్టర్లో ఉన్నాయి. ప్రైవేట్ సెక్టర్లో కొన్ని ఉన్నప్పటికీ కూడా వాటి యొక్క వేతనాలు పరిమితం. ప్రధానంగా కూడా ఆటోమొబైల్ ఇండస్ట్రీలోనే మెకానిక్ ఇంజనీర్ యొక్క జాబ్స్ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మెకానికల్ ఇంజనీర్ నుంచి మీకు అద్భుతమైన కెరీర్ కావాలంటే మీరు జర్మనీ వెళ్ళడం మంచిది. జర్మనీలో మెకానికల్ ఇంజనీరింగ్కి పెద్ద పీట వేస్తున్నటువంటి దేశ ప్రపంచంలో జర్మనీ. చాలామంది బీటెక్ మెకానిక్ ఇంజనీర్ తర్వాత మీకు ఐఎల్టీతో సంబంధించి ఎగ్జామ్స్ రాసి జర్మనీకి ఎంటెక్ వెళ్తున్నారు. దానిలో డిజైనింగ్కి సంబంధించినటువంటి వాటికి మంచి అవకాశం ఉన్నట్టు మనకు కనిపిస్తుంది. కాబట్టి మెకానికల్ ఇంజనీర్ ఇవి కోర్ బ్రాంచెస్ అంటూ ఉంటాం. నార్మల్గా మనకు ఇంజనీరింగ్ బ్రాంచెస్లో కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ సైన్స్ సంబంధిత అన్నీ కూడా అంటే మీకు ఐటీ కానివ్వండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్స్ ఇవన్నీ కూడా కంప్యూటర్ సైన్స్ సంబంధిత కోర్సులు. ఈసీఈ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ లేదా ఎలక్ట్రికల్ రకరకాల పేర్లు ఉంటాయి, ఒక్కొక్క ఇన్స్టిట్యూట్ పేరు ఉంటాయి. ఇవన్నీ కూడా సర్క్యూట్ బ్రాంచెస్ అంటాం. వీటన్నిటికి కూడా సాఫ్ట్వేర్ కావడానికి ఈజీగా షిఫ్ట్ కావచ్చు. మీరు ఎలక్ట్రికల్ నుంచి కూడా మాస్టర్స్లో ఎంటెక్లో కానీ ఎంఎస్లో చేసి చేయాలనుకుంటే మీరు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ నుంచి ఎంఎస్ సాఫ్ట్వేర్ షిఫ్ట్ కావచ్చు. అంటే సర్క్యూట్ బ్రాంచెస్ కాబట్టి సంబంధం ఉంటుంది కదా అనుకోదాన్ని. కానీ మెకానికల్, సివిల్, కెమికల్, మెటలర్జీ, టెక్స్టైల్ ఇంజనీరింగ్, షుగర్ టెక్నాలజీ ఇవన్నీ కూడా నాన్ సర్క్యూట్ బ్రాంచెస్. వీటి యొక్క కరిక్యులం డిఫరెంట్గా ఉంది. వీటికి సాఫ్ట్వేర్ కావడం షిఫ్ట్ కావడం కష్టం. అంటే మెకానిక్ ఇంజనీరింగ్ చేసి మీరు సాఫ్ట్వేర్ జాబ్ వెళ్ళచ్చు, కానీ చదువు ప్రకారంగా మళ్ళీ ఎంటెక్లో కంప్లీట్గా అకాడమిక్గా మీకు స్విచ్ ఓవర్ కావడం అనేది కొంచెం ఇబ్బందికరమైన విషయము. కాబట్టి ఈ పరిమితులను అర్థం చేసుకొని మెకానిక్ ఇంజనీర్ను చూజ్ చేసుకుంటే మంచిదనేది నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మెకానిక్ ఇంజనీరింగ్ ఒకప్పుడు సమాన స్థాయిలో ఉండేటివి ఒక 10-15 ఏళ్ల క్రితం. ఇప్పుడు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ యొక్క స్థాయి పెరిగిపోయింది, మెకానిక్ ఇంజనీరింగ్ యొక్క స్థాయి తగ్గిపోయింది. రెండింటి మీద చాలా అగాధం ఉంది. మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్ దాదాపు ఇంచుమించు ఒకటే స్థాయిలో మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ వీటిని ఈ విషయాలు పరిశీలన తీసుకొని మీరు ఎంపిక చేసుకోవాల్సిన విజ్ఞప్తి. నెక్స్ట్ వీడియో వీలైతే మనం సివిల్ ఇంజనీరింగ్ మీద చేద్దాం. ధన్యవాద్. భారత్ మాతాకి జై.